ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగచేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మెడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసల్ల యందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావు వలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి. బంగారము వలె మెరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పనులు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రి భాషలో వానికి అబద్ధోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లుయోను. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పువలే ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువేడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువేడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుష్యులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నొసల్లయందును వాటి తోకలయందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయిచున్న నరహత్యలను మాయమంత్రములను జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు.